దేశవ్యాప్తంగా కార్మికుల కష్టాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాలను నిలదీస్తున్నాయి. కార్మిక వ్యతిరేక చట్టాలపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే పరిస్థితి. ఇసుక కొరతతో అనేక రంగాలు కుదేలయ్యాయి. కార్మికులు రోడ్డును పడుతున్నారు. రవాణా రంగాన్ని మరింత భారం చేశారు. భారీ జరిమానాలతో ఆటో డ్రైవర్ల నుంచి చిన్న కారు కార్మికుల వరకు ఇబ్బందులు పడేలా చేస్తున్నారు. ఈ విషయాలపై ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళన బాటపట్టాయి. ఈ నేపథ్యంలో అధికార పక్షం తీసుకుంటున్న చర్యలపై వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డితో మా విజయవాడ ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. కార్మికులకు సంబంధించిన సమస్యలు అయితే పెద్ద ఎత్తున నెలకొంటున్నాయని చెప్పేసి అయితే అటు ప్రతిపక్ష పార్టీలు కానీ వామపక్ష పార్టీలు కానీ గత కొద్ది రోజులుగా అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో అసలు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, కార్మికులకి ఎలాంటి చట్టాలు అమలు చేస్తుంది, కార్మికుల పక్షాన ఉంటుందా లేదా అనే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, కార్మికులకు సంబంధించి వాళ్ళకి మంచి చేయడం కోసం ఎలాంటి చట్టాలు అమల్లోకి తీసుకొచ్చారు, వారికి ఏ రకంగా మీరు సంక్షేమం అందిస్తున్నారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మున్నెన్నడూ ఏ నాయకుడు ఎన్నడూ కూడా చేయనటువంటి పద్ధతిలో కార్మిక వర్గ దృక్పథం కలిగినటువంటి మనిషిగా ఆయన 3600 పైచీలకు పాదయాత్ర చేసిన అనంతరం ఎదురైనటువంటి అనేక సమస్యల్లో ముఖ్యమైనటువంటి కార్మిక వర్గానికి సంబంధించినవి, రైతాంగానికి సంబంధించిన ఓ పక్కన ఉన్నా కానీ కూడా కార్మిక వర్గానికి సంబంధించినవి కాబట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి మరుక్షణమే ఆయన చేసినటువంటిది మున్సిపల్ కార్మికుల యొక్క జీతభత్యాలు పెంచాలని, నెలకి 18,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి కంకణం కట్టుకుని జీవో ఇష్యూ చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే పద్ధతిలో హాస్పిటల్లో పనిచేసేటువంటి వాళ్ళు 12,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. కార్మికుడు అనేటువంటి వాడు ఎక్కడున్నా కానీ కూడా ఎవరైనా కానీ కూడా వారందరికీ కూడా 10,000 పైచీలకు ఇమ్మీడియట్గా అందాలి అనేటువంటి దాంతోనే ఆయన అందరికీ కూడా ఇవ్వటం అనేటువంటి జరిగింది. దానికి తోడు దీనికి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో డ్వాక్రా మహిళలకైతే 3,000తో చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉంటే దాని ఏకంగా 10,000 రూపాయలు చేసినటువంటి ఆయన. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు చెబితే ఆశ్చర్యం, 400 రూపాయలు తీసుకునేటువంటి వారికి 1,000 రూపాయలు ఆయన వాళ్ళకి ఇవ్వటం అనేటువంటి జరుగుతుందనేటువంటి కనబడతా ఉంది. అంతెందుకండి, చేనేత కార్మికుల గురించి ఆయన 3 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసి ఏమాత్రం కూడా భోజనం ముట్టుకోకుండా అక్కడ కూర్చునేటువంటి ఆయన 3 ఆ రోజునే తెలియజేశాడు వారి యొక్క బాధలన్నీ మావి, వా ప్రభుత్వం రాగానే వారి యొక్క బాధలు తీరుస్తానని చెప్పి 24,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వటం అనేటువంటి జరిగిందంటేనే అర్థమవుతోంది. దీనిలో మనకి సంబంధించినంత వరకు కూడా కార్మిక వర్గాన్ని కోరుకునేది ఏంటి, ఆసరా కావాలి, అంటే ఒక భరోసా కావాలి. ఈ ఫ్యాక్టరీలు కనుక పెట్టినట్లయితే ఉద్యోగ వ్యవస్థ మనకు కలగట్లేదు అనేటువంటిది ఉంటే ఇవాళ ఎక్కడ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో పెట్టినా ఆయా ప్రాంతంలో ఉండేటువంటి స్థానికులకి 70% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. రెడ్డి గారు మనతో చెప్తున్న ప్రధాన అంశాలు ఇటు కార్మికులకు సంబంధించి దేశంలోనే ఎవరో చేయని రీతిలో అనేక చట్టాలను తీసుకొచ్చి కార్మికులకి అనేక అనేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నామని అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఇసుక సమస్యని, అదేవిధంగా భారీ జరిమానాల విషయం మీద కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది, త్వరలోనే మంచి రోజులు వస్తాయని అయితే మాత్రం ఆయన చెప్పడం అంతా జరుగుతుంది. కెమెరామ్యాన్ సందీప్తో వెంకట్, సివిఆర్ న్యూస్, విజయవాడ.